నమస్తే వెల్కమ్ టు యూఏటీవీ మొత్తానికి అయితే అంటే ఇప్పుడు చర్చించుకోవాల్సిన విషయం జానీ మాస్టర్ అంశం చిలికి చిలికి గాలివానగా మారుతున్నటువంటి పరిస్థితి అది ఒక పర్సనల్ ఇష్యూ కాకుండా దాని రాజకీయ పార్టీలకి ముడిపెడుతున్నటువంటి అంశాన్ని మనం చూస్తా ఉన్నాం నిజంగా ఈరోజు దీనికి ఈ సంబంధం అంటే మోకాలకి బోడిగుండికి ముడిపెట్టినట్టుగా ఈ జానీ మాస్టర్ ఇష్యూని టీడీపీ పార్టీకి ముడిపెడుతున్నటువంటి కొన్ని ఛానల్స్ అవి మనం తెలుసు దీన్ని ఎక్కువగా వైఎస్ఆర్సీపీ ఆధీనంలో తీసుకుని రకరకాల ఎలిగేషన్లు చేస్తూ ఉంది సో కొంతమంది సినిమా పెద్దలు కూడా దీని మీద చాలా రకాలుగా మాట్లాడుతున్నటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా తిరుపతి లడ్డు విషయం కూడా చాలా పెద్ద ఇష్యూ అవుతుంది ఈ రెండింటి అంశాల మీద ఈరోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ నాగార్జున కెలార్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడుగుదాం నిజంగానే మరి జానీ మాస్టర్ అంశం రాజకీయంగా ఎందుకు ముడిపెడుతున్నారు అసలు ఇది ఎక్కడి వరకు తీసుకెళ్తారు దీన్ని అనేది ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాగార్జున గారు నమస్కారం నమస్కారం యాక్చువల్గా మిమ్మల్ని ఈ సబ్జెక్ట్ మీద అడగకూడదు అనుకున్నా కానీ తప్పట్లేదు ఎందుకంటే పార్టీ ముడిపెట్టారు కాబట్టి సార్ నిజంగానే జానీ మాస్టర్ అంశాన్ని పార్టీలకు ముడిపెట్టి దీన్ని ఒక ప్రోపకాల్ చేస్తూ ఉన్నారు ఏంటి అసలు దీని మీద ఇటువంటి ఇష్యూల్ని సార్ ఇది ఈ యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీకి దానికి సంబంధం లేకపోయినా రకరకాల ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు ఏంటి సార్ దీని మీద ఏంటి మీకున్న సమాచారం రవి గారు గత కొద్ది కాలంగా పదే పదే ఇలాంటి ఇష్యూస్ తెర మీదకు రావటం అనేటువంటిది ఏంటంటే దిగజారుతున్నటువంటి రాజకీయాలకి లేకపోతే సాధారణమైనటువంటి సంఘటనలకి రాజకీయాలతో ముడిపెట్టడం అనేటువంటిది దురదృష్టకరం ఓకే సార్ ఇదే ఒక ఆడమనిషి మగ మనిషి మధ్యన ఉన్నటువంటి సంబంధం అయితే నాలాంటి వాళ్ళం ఖచ్చితంగా మాట్లాడేవాళ్ళం కాదు ఓకే ఎందుకంటే అలాంటివి మనం డిస్కస్ చేయాల్సినటువంటి ఇష్యూస్ కాదు కానీ ఇప్పుడు ఎక్కడైతే రాజకీయ కోణం వచ్చిందో మాలాంటి వాళ్ళం కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఈ సమస్య ఇంత పెద్దగా మనకి ఎందుకు కనబడుతోంది అక్కడ ఉన్నటువంటి జానీ మాస్టర్ అనేటువంటి వ్యక్తి ఓ సెలబ్రిటీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి కానీ ప్రతిరోజు మనం రెండు రోజులకో మూడు రోజులకు ఇలాంటి సంఘటన ఒకటి మనం చూస్తూనే ఉన్నాం కదా సామాన్య వ్యక్తుల్లో కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పైగా ఇండస్ట్రీలో ఏంటంటే ఇలాంటివి సహజం అనేటువంటి ఒక మాట వినిపిస్తూ ఉంటుంది దొరికారు కాబట్టి ఇవాడైనా దొంగగా కనబడుతున్నాడు కాస్టింగ్ కౌచ్ అనేటువంటిది ఎన్ని రకాల ఇది ఉన్నదో మనం చూసి దాని మీద జరిగినా కూడా మనం చూసాం అయితే చాలామంది ఉన్నారు కాబట్టి ఈయన చేయటం అనేటువంటిది అంటే కాదని నేను అంటున్నాను నిజంగా అది కనుక జరిగి ఉంటే అది తప్పే తప్పు తప్పే సార్ కానీ ఇక్కడ కొన్ని అనుమానాలు అయితే మనకు కనబడుతున్నాయి ఇప్పుడు నాకు పదహారో సంవత్సరం నుంచి నాకు ఇప్పుడు ఇరవై ఒక సంవత్సరాలు వచ్చినాయి ఐదు సంవత్సరాల నుంచి నన్ను ఇలాగే అయినా వేధిస్తున్నాడు నన్ను వాడుకుంటున్నాడు అన్నప్పుడు అదంత నమ్మసక్యంగా అందరూ చేస్తున్నారు ఖచ్చితంగా ఎందుకంటే ఇవాడు ఉన్నటువంటి మన సోషల్ మీడియా యుగంలో ఒక చిన్న ఇష్యూ అది కూడా ఆడ మనిషికి సంబంధించిన ఇష్యూ వస్తే అది ఎక్కడ దాకా వెళ్తుందో మనం చూస్తున్నాం ఛానల్స్ కానీ మిగతావి కానీ మహిళా సంఘాలు కానీ ముందు ఆవిడ వాదంలో ఎంత నిజా నిజాలు ఉన్నాయనేటువంటిది పక్కన పెట్టేస్తే ఒక ఆడ మనిషికి అన్యాయం జరిగిందంటే అందరూ కూడా మద్దతుగా నిలుస్తారు అది సహజంగా జరుగుతున్నటువంటి విషయం కాబట్టి ఏదో ఒక ఛానల్నో లేకపోతే ఎవరినో ఒకళ్ళనో మీరు అప్రోచ్ అయ్యి ఉంటే మీకు అప్పుడే న్యాయం జరిగేది కదా కానీ ఇప్పుడు దాకా రాలేదు అంటే దాని నుంచి మీరు ఏదో ఆశించారేమో ఒక నేమో ఫేమో ఇంకోటో లేకపోతే ఇండస్ట్రీలో నిలదొక్కోవటానికి అనేటువంటిది సహజంగా వచ్చేటువంటి ఇది మధ్య కాబట్టి టర్మ్స్ దెబ్బతిన్నా పర్వాలేదు బయటకు ఆ రోజున వచ్చినా పర్వాలేదు ఒక వాళ్ళ మిస్సెస్ చెప్పిన దాని ప్రకారంగా జానీ మాస్టర్ మిస్సెస్ దిందాక ఇంటర్వ్యూ చూశాను ఈ గొడవ జరిగిన తర్వాత ఒక సంవత్సరం రోజులుగా ఆవిడ బతుకు ఆవిడ బతుకుతుంది ఉంది వీళ్ళ పాటికి వీళ్ళు ఉన్నారు వన్ ఇయర్ మధ్య నుంచి లేనప్పుడు సడన్ గా ఇవాళ వచ్చి మాట్లాడుతున్నారు అనగానే అక్కడే అనుమానాలు వస్తున్నాయి ఆలోచిస్తే ఇప్పుడు సహజంగా ఆడాళ్ళు కన్నీళ్ళు గారు మనం వాళ్ళ పక్కకి వెళ్ళిపోతూ ఉంటాం అలా కాకుండా న్యూట్రల్గా కనుక మనం ఆలోచిస్తే ఏంటంటే దీని వెనకాల ఏదో ఒక కోణం ఉంది ఏదో ఆశించి జరుగుతుంది అనేటువంటిది అనిపిస్తుంది కానీ ఏం జరగడానికి అవకాశం ఉందంటే ఒక రాజకీయ విశ్లేషకుడిగా నాకు అనిపించేది ఏంటంటే జానీ మాస్టర్ అనేటువంటి వ్యక్తి మొన్నటిదాకా కొరియోగ్రాఫర్ మాత్రమే కానీ ఒక కొరియోగ్రాఫర్గా ఆయన ఎంత పేరు వచ్చిందో పవన్ కళ్యాణ్ గారి పక్కకెళ్ళి ఆయన నిలబడగానే ఎరకండు మెళ్ళలో వేసుకోగానే అంత క్రేజ్ వచ్చింది ఎగ్జాక్ట్లీ సార్ కరెక్టే సో ఆయన ఆయన మీద ఒక పాట కూడా చేశాడు ఒక సాంగ్ కూడా చేశారు తర్వాత అనేకమైన సాంగ్స్ కూడా చేశారు చాలా ఖర్చు పెట్టి కూడా చేశారు అంటున్నారు కాకుండా పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తూ కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి మనకు తెలుసు ఆయన చాలా డౌన్ టు దర్త్ ఉండేటువంటి వ్యక్తి ఎవరిన పొగుడుతుంటే కూడా అనీజీగా ఫీల్ అవుతాడు అవి చూసి వద్దని వాటిని ఆపేసిన సందర్భం కూడా ఉందని చెప్తున్నారు ఇంత ఖర్చు పెట్టి తీసిన తీసిన వాటిని కూడా పక్కన పెట్టారు ఓకే సో పవన్ కళ్యాణ్ గారి యొక్క సక్సెస్ అనేటువంటిది ఇవాళ చాలా మందికి ఇటు ఇండస్ట్రీలో కానివ్వండి అటు బయట కానివ్వండి పొలిటికల్ పార్టీస్ లో చాలా మందికి కంటగింపుగా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో అన్ని చోట్ల పోటీ చేసిన ఒక్క చోట మాత్రమే గెలిచి తను రెండు చోట్ల ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు రోజు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో రావటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంత పవర్ఫుల్ దీంట్లో ఉండమనేటువంటిది చాలా మందికి కడుపు మంటగా కడుపు అలాంటి సందర్భంలో ఇలా బయటికి రావటం ఒక ఆడ మనిషిని అడ్డం పెట్టుకొని అనేటువంటిది ఏంటంటే నిజంగా జరిగినా కూడా దీని వెనకాల రాజకీయ కోణం ఉంది అనేటువంటిది దాన్ని నిర్ధారిస్తాం ఇప్పుడు ఇప్పటికి కూడా నేను జానీ మాస్టర్ని ఏమంటున్నాను వాడుకుంటాం ఒక ఆడ మనిషికి అవకాశం కోసం వచ్చినప్పుడు తప్పే తప్పు తప్పే దాంట్లో నిజంగా జరిగి ఉంటే ఆయన శిక్షార్హుడే కాదంటలేదు కానీ దానికి పొలిటికల్ రంగు పూయటం అనేటువంటిది చాలా తప్పు అది దాన్నప్పుడు ఏంటంటే సీరియస్నెస్ డైల్యూట్ అయిపోతుంది ఒకటి అదే వాడుకుంటూ అంటే వాడుకుంటూ అంటే ఓకే ఒక నెలలో లేకపోతే ఒక రెండు మూడు రోజులు అన్నది ఒక పద్ధతి మరి ఆరేళ్ల తర్వాత ఏడేళ్ల తర్వాత ఏంటి ఇది ఇప్పుడు రావడం అనేది కొంచెం అందరూ ఆలోచించాల్సిన అందుకే అంత నమ్మసక్యంగా లేదంటున్నటువంటి కారణం అదే రెండవది దీనికి ఇంకా బలాన్ని చేకూర్చినటువంటి విషయం ఏంటంటే మరి ఒక ప్రముఖ హీరో ఆవిడకి కొరియోగ్రాఫర్గా తన సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పేసి ఝాన్సీ గారే ప్రకటించారు ఆ ప్రముఖ హీరో ఎవరనేటువంటిది అందరూ మాట్లాడుకుంటున్నట్టు వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి మధ్య నడుస్తున్నటువంటి కోల్డ్ వారు తెలుసు మన లో జరిగిన ఇష్యూ తెలిసినప్పుడు ఏమనిపిస్తుంది ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతాం కాబట్టి ఏంటంటే సంఘటన సంఘటనలాగా మీరు వదిలేసి ఉంటే ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రమే జరిగినట్టు ఉండేది అది పోలీసులు వాళ్ళు చూసుకునేవాళ్ళు కానీ దీన్ని తీసుకొచ్చి పొలిటికల్ పార్టీలు చుట్టూ చుట్టి అక్కడ నుంచి గా పొలిటికల్ పార్టీతో కొంచెం దో బెడమొహంగా ఉంటున్నటువంటి వ్యక్తి వచ్చి నేను మద్దతు ఇస్తాను అనగానే సీనంత అర్థం అవుతాను కాబట్టి సమాజంలో ఇవాళ చాలా పనులు ఉన్నాయి రాజకీయ నాయకులకు కానివ్వండి మామూలు వ్యక్తులకు కానివ్వండి వాటన్నిటినీ పక్కన పెట్టి ఇలాంటి వాటి చుట్టూ రోజుల తరబడి మనం చూసాం ఆ దుబ్బాడు శ్రీనివాస్ది సరిపోయింది ఒక పదిహేను రోజులు జత్వానీ సరిపోయింది ఆ తర్వాత జత్వానీతో సరిపోయింది ఈ లోపల నేనున్నానని చెప్పేసని అక్కడ ఒక ఆయన వచ్చాడు సత్యవేయుడు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆదిమూలం ఇలా వీటికే సరిపోతుంది టైం అంతా కాబట్టి వీటిని సంఘటన సంఘటనలాగా చూడాలి తర్వాత ఒక ముద్ర వేసేసి ఒక అతన్ని హెరాస్ చేయటం అంటే అది వేరు మీరు మైనర్గా ఉన్నప్పటి నుంచి అంటే బాగా గట్టి చట్టం కావాలి అంటే ఏంటంటే ఫోప్స్ ఇది పెట్టాలి సో మైనర్ అనేది ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు ఆ రోజు జరిగింది అనేది ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు అమ్మాయి చెప్పగానే పెట్టేస్తారా అమ్మాయి చెప్పగానే పెట్టేస్తారు దానికి సంబంధించిన ఆధారాల్లో ఇంకోటో ఇంకోటో ఇవాళ చాలా రేప్ కేసులు కానీ మర్డర్ కేసులు కానీ ఎందుకు కొట్టేస్తున్నారు పెడితే అది కదా అయిపోయి ఐదు సంవత్సరాలు అయిన తర్వాత నన్ను అప్పుడు చేశారు అంటే దానికి ఏంటి అవును రేపు పొద్దున ఇలా గనక దీన్ని గనక ఎంటర్టైన్ చేసి నిజంగానే శిక్షించారు శిక్షించారనుకోండి పడనటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా నన్ను పదిహేను సంవత్సరాల క్రితం చేశాడు వచ్చి వచ్చి కేసు పెడితే ఎలా నిరూపిస్తారు దాన్ని కాబట్టి ఏంటంటే ఏదో లార్జర్ కాన్స్పరసీ అయితే జరుగుతుంది అనేటువంటిది ప్రాథమికంగా చూస్తే కామన్ సెన్స్తో ఆలోచిస్తే అనిపిస్తోంది ఇలాంటివి సమాజానికి అనేటువంటి దానికి అది శ్రేయస్కరం కాదని నేను అంటున్నాను ఓకే కానీ కొంతమంది సినిమా పెద్దలు కూడా మాట్లాడుతూ ఉన్నారు పేర్లు అప్రస్తుతం కానీ ఇది అడిది పిడిదిప్పి చంద్రబాబు నాయుడు గారు తన కుమారుడిని సీఎంగా చేసుకోవటం కోసం దానికి అడ్డెవరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన వాళ్ళని ముందుగా మెల్లగా ఎలాంటి కేసులలో ఇరికిస్తే అది ఆ పార్టీకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఆపాదించి ఆయన కూడా డైల్యూట్ చేయొచ్చు అనేది ఒకటి సరే దీంట్లో అంత నిజమే ఉంటే మరి ఇదే ఆ అమ్మాయి సైడ్ నుంచి ఉన్నటువంటి హీరో ఎవరైతే సపోర్ట్ చేశారో ఆ సపోర్ట్ చేసిన హీరో ఏ పార్టీకి సపోర్ట్ చేశాడో మరి ఆ రకంగా కూడా అనుమానించుకోవచ్చు కదా నేను అనేది అదేనండి మీరు ఆ మాట్లాడిన వ్యక్తి సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తి అంటున్నాను సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే క్రియేటివిటీ బాగుంటుంది ఇమాజినేషన్ బాగుంది ఇంకా డైరెక్టర్ అయితే ఇంకా దానికి అవతర లేవు కదా కాబట్టి మోకాలికి బోడిగుండుకి ముడేయటం అంటారు చూసారా ఒక సంఘటన జరిగితే దాని మీద ఎవడు వర్షం వాడు చెప్పుకోవటం ఎవరి తెలివితేటలు వాళ్ళు ప్రదర్శించడం అనేటువంటిది ఇవాళ చాలామందికి కంటగింపుగా ఉన్నటువంటి విషయం ఏంటంటే నిన్న చూసాం మనం వంద రోజులు పాలన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పరస్పరం ఒకళ్ళకు ఒకళ్ళు ఇచ్చుకునేటువంటి గౌరవం ఒకళ్ళ పట్ల ఒకళ్ళకు ఉన్నటువంటి గౌరవాన్ని మాటల్లో ప్రకటించినటువంటి పద్ధతి ఆర్గనైజ్ చేసినటువంటి పద్ధతి చూస్తే మనసు ఉన్నటువంటి కాస్త ఉన్నటువంటి ఎవరికైనా సరే చాలా చక్కగా అక్కడ ఎలా అనిపించిందంటే రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయనేటువంటి తెలుస్తూ అది నచ్చట్ల చాలా అవును జీర్ణించుకోలేకపోతున్నారు జీర్ణించుకోలేక ఈ సఖ్యతను ఎలాగైనా కమ్మ కాపు మధ్యన గొడవలు పవన్ కళ్యాణ్ వీటి మధ్యన ఏదో రకంగా పరపు అంటే ఒకే ప్రయత్నాన్ని పదిసార్లు చెప్పక చెప్పక చెప్పగా ఎవడైనా వీక్ మైండెడ్ వాడు వింటాడేమో గొడవలు స్టార్ట్ అయితే బాగుండు అనేటువంటిది ఒక ఆడమనిషి ముఖ మనిషి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి సంఘటన ఏంటి దాన్ని తీసుకెళ్లి ఇప్పుడు లోకేష్ గారిని చీఫ్ మినిస్టర్ చేయడానికి ఇంత చేయాలి ఆయన అదే అందుకనే ఏంటంటే ఇవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి విషయాలు ప్రజలకి ఏంటంటే టీవీలో లేకపోతే సోషల్ మీడియాలో ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఇవాళ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా మనకి వ్యూవర్షిప్ వస్తుంది కాబట్టి మాట్లాడే మాటలే కానీ మెడకాయ మీద తలకాయ ఉండి ఆ తలకాయలో ఈ మాత్రం గుజ్జున్న ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు మాట్లాడారు అంటే అది వాళ్ళకి లేదనే అర్థం ఓకే ఇప్పుడు ఆయన ఆల్రెడీ దొరికాడు ఇప్పుడు విచారణ జరుగుద్దు అని అంటున్నారు పోక్సో పెట్టారంటున్నారు సార్ మరి ఎట్లా బయటపడే అవకాశం ఉంటుంది అంటారు అంటే ఒకటి విచారణలో వీళ్ళు కనుక ప్రూవ్ చేయలేరు అనుకోండి ప్రూవ్ చేయలేకపోతే ఖచ్చితంగా చట్టం ఉన్నా కూడా ఎస్టాబ్లిష్ కాలేదనుకోండి బయటపడతారు బయటపడతారు మీరు మాకు ఒక లాయర్ గారు ఉండేవారు ఆయన అదే చెప్తారు అన్నిటికంటే తేలిగ్గా కొట్టేసే కేసు ఏదైనా ఉందంటే మర్డర్ కేసు అంటారు ఎందుకంటే మర్డర్ చేసేవాడు కాసి వాడు ఒక్కడే ఉన్నప్పుడు ఎక్కడో దూరంగా తీసుకెళ్లి చంపుతాడు చంపిన తర్వాత సాక్ష్యం కావాలంటే ఎక్కడి నుంచి వచ్చుద్ది ఆయుధాన్ని తీసుకెళ్ళి ఎక్కడో బారేస్తాడు ఆయుధం దొరికితేనే కానీ ఎస్టాబ్లిష్ చేయలేరు సాక్ష్యం ఉండాలి ఈ రెండు ఎక్కడ దొరుకుతాయి అలాగే వీటి కేసుల్లో కూడా కేసులే బుక్ అవుతాయి కానీ శిక్షల దాకా వెళ్లేటువంటి అవకాశం ఉండదు చట్టాల్లో బోల్డ్ రొసుకులు ఉన్నాయి పైగా ఫ్యాబ్రికేటెడ్ కేసు అయితే ఊరికే తెలిసిపోతుంది తెలిసిపోతుంది కాబట్టి నిజాలనేటువంటి మనం కూడా చేయాల్సింది ఏంటంటే ఆ పోలీసులకు అప్పచెప్పేద్దాం ఆ బాధ్యత వాళ్ళు జరిగిందని తేల్చిన తర్వాత దాని వెనకాల నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనేటువంటి నిర్ధారణ చేస్తే అప్పుడు విమర్శిద్దాం కాకపోతే ఇక్కడ జానీ మాస్టర్ ఎస్కేప్ అయ్యాడు అప్ స్కాండింగ్ లో ఉన్నాడు అనేదానికి ఇవాళ రేపు రాగానే మొట్టమొదట మనం ఆంధ్రాలో కూడా చూస్తున్నాం పెద్ద పెద్ద రాజకీయ నాయకులే కేసులు రాగానే కనపడకుండా పోయి యాంటిస్పేటరీ బెయిల్ కదా పిన్నెల్లి దగ్గర నుంచి దేవునైన అవినాష్ దాకా సో సహజంగానే ఒక మర్యాదగా సమాజంలో ఒక సెలబ్రిటీగా ఉన్నవాళ్ళు భయంతో కొన్నాళ్ళు కదా కష్టంగా ఎందుకంటే అన్నాళ్ళు బిల్డ్ చేసుకున్న కెరియరు ఒక్క సంఘటనతో కుప్పగూలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కదా అందుకనే ఏంటంటే బాధితురాల పక్కన మనం సానుభూతి చూపించాలి అట్ ద సేమ్ టైం ఆవిడ ఫ్యాబ్రికేటెడ్గా గా మాలిఫైడ్ ఇంట్రెస్ట్తో కనుక చేసిందంటే దాన్ని రైట్